మెలకువగా ఉండు ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండు తులసి పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనము జయప్రదమైన క్రైస్తవ జీవితానికి అప్రమత్తత ఆవశ్యము దేవుని మార్గములో నడవాలని మనము నిశ్చయించుకున్నప్పుడు దేవుని శత్రువు మన శత్రువుగా మారుతాడు వాడు సింహంలాగా పొంచి ఉండి ఎవరిని మృంగుదా అని చూస్తుంటాడు అందుకని లేఖనాలు మనల్ని ఇలా హెచ్చరిస్తున్నాయి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి అపోస్తులైన పేతురు అనుభవపూర్వకంగా ఈ సత్యాన్ని వ్రాస్తున్నప్పుడు గెస్సమనే తోటలో ప్రార్థించుటెందు మెలకు పాటించకపోవటయే తన పతనానికి కారణమని గుర్తించగలిగాడు మీరు శోధనలో ప్రవేశించకుండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి సిద్ధమే గాని శరీరము బలహీనము అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు గుర్తు వచ్చిండును మనము ప్రాథమికంగా స్వార్థపరులము మనకిష్టమైన వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాము కానీ ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడము మనము అప్రమత్తంగానూ జాగ్రత్త కలిగి ఉండని ఎడలా అతి సులభముగా ఇతరులకు అభ్యంతరకరంగా మారుదము అభ్యంతరములు ఎవరి వలన వచ్చునో వారికి శ్రమ అని వేసి ప్రకటించెను దేవుడు మనలను కృపలతోనూ వరములతోనూ దీవించాడు అవి మన నమ్మకమునకు అప్పగించబడినవి మంచి గృహ నిర్వాహకుల వలె మనము వాటిని జాగ్రత్తగా వినియోగిస్తూ నష్టము దుర్వినియోగము కాకుండా చూసుకోవాలి మనము బలహీనంగా ఉన్న విషయాలలో మరింత జాగ్రత్త వహించాలి సార్థి సంఘానికి బోధించిన వర్తమానములో జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచము అని క్రీస్తు హెచ్చరించను దేవుడి వాక్యమును గాక ఆమె